శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. మనకి రేపు 16వ తేదీ బుధవారం, 16/8/2023 బుధవారం రోజున అమావాస్య ఉన్నది. మరి అమావాస్యకి ప్రత్యేకత ఏమిటి? చాలామంది సోషల్ మీడియాలో కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కంగారు పెట్టేస్తున్నారు, స్వామి ఏంటి పరిస్థితి అని అడిగితే, ఈరోజున మనము నిత్య గోచారాన్ని ఎలా చూస్తారంటే, నేను చూసే విధానం కానీ ఇతరులు పండితులు చూసే విధానం, ఆ రోజు సూర్యోదయాది లగ్నం, ఆ రోజు చంద్రుడు ఉన్నటువంటి గ్రహయోగం, అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు అక్కడి నుంచి మిగతా రాశుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అంటే చంద్రుడిని మాత్రమే అనుసరించి చెప్పేటువంటిది గోచార ఫలితం. అలాగే లగ్నాన్ని కూడా తీసుకుంటే ఆ రోజు మనకి 16/8/23 రోజున కర్కాటక లగ్నం అయింది, సూర్యోదయంలో కర్కాటక లగ్నం అవుతుంది. మరి ఇప్పుడు విషయం ఏంటి అంటే, పుష్యమి నక్షత్రము బుధవారము, పుష్యం వెళ్ళిపోయినది ఆశ్లేష నక్షత్రం కూడా వచ్చింది, మధ్యాహ్నం 3 గంటల తర్వాత పుష్యమి నక్షత్రం వెళ్ళిపోయి ఆశ్లేష నక్షత్రం కూడా ప్రారంభమైనది బుధవారంతో ఉన్నటువంటి అమావాస్య. అంటే ఇది ఎప్పుడు రాదా? దాదాపుగా ఒక 4 సంవత్సరాలు ఒకసారి వస్తుంది, ఖచ్చితంగా రాకుండా ఉండదు. అయితే ఈరోజు మరి విశేషం ఏంటంటే, ఇక్కడ చాలామంది చెప్పే విషయం ఏంటి, లగ్నంలో 3గ్రహ కూటమి, ద్వితీయంలో 2 గ్రహాల కూటమి, అలాగే మీకు మిథునం వృషభం మేషంలో అంటే దశమ స్థానంలో గురు రాహుల యొక్క యోగం, ఈ కలయిక అనేది కొంత ప్రయాణానికి ఆటంకం కలిగిస్తుంది. అది ముఖ్యంగా ఎవరికి? కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మేషరాశి వారికి ప్రయాణం కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం కనబడుతుంది. ఎందుకండి? అంటే ప్రయాణం అనేది షష్టమ స్థానం కదా, లేదా నవమ స్థానం కదా అనుకుంటే, ఇక్కడ లగ్నంలో మీకు చంద్రుడు, శుక్రుడు మరియు రవి ఇక్కడ ఈ 3 గ్రహాలు కలిసి ఉండడం, అలాగే మీకు సింహంలో అంటే ద్వితీయ స్థానంలో కుజబుధుల యొక్క కలయిక, వ్యయాధిపతి మీకు ద్వితీయంలో ఉన్నాడు, ఏ రోజు 16వ తేదీ సూర్యోదయ లగ్న ప్రకారంగా, ప్లస్ చంద్రుడి నుంచి చూసుకుంటే కూడా, చంద్రుడి నుంచి కూడా మీకు లగ్నంలో అంటే చంద్రరాశిలో శుక్రుడు అనేవాడు కొద్దిగా స్థిమిత కారకుడు కాదు ఎప్పుడైనా సరే, అలాగే రవితో శుక్రుడు అనేవాడు మూఢుడు అవుతున్నాడు, అంటే దుష్టుల సహవాసం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అమావాస్య మనకి కొన్ని ప్రమాదాలని కలిగించే అవకాశం, మేష కర్కాటక సింహరాశి వారికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది. కనుక మీరు ప్రయాణం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున ఒక విశేషమైనటువంటి శుభకార్యం జరగవచ్చు. ఏమిటది అంటే, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే విషయంలో కానీ, కోర్టు సంబంధ వివాదాలు ఏమైనా ఉంటే కానీ, లేదా ఎంతో కాలం క్రితమైనటువంటి ధనము కానీ వస్తువు కానీ ఈరోజు మీకు లభ్యమయ్యేటువంటి శుభకార్యం కూడా ఉంది. నెగిటివ్ ఉంది, పాజిటివ్ కూడా ఉంది. బట్ నెగిటివ్ అనేది ఏమిటి? దుష్టుల సహవాసం, మద్యపాన సేవనం, తప్పుడు వ్యక్తులతో వెళ్ళడం అనేది జరుగుతుంది. కనుక ఈ యొక్క 16/8/2023 బుధవారం రోజున చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాల్సిందే. అందులోనూ ఈ కర్కాటక రాశి వారికి తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, ఎందుకంటే శని అష్టమంలో ఉన్నాడు కదా, వక్రించి ఈ శని ప్రభావం కూడా కొద్ది ఈ రోజున మీకు ఉంటుంది. కనుక కాస్త నిదానంగా వెళ్ళండి. డబ్బులు ఇచ్చే విషయంలో ఈరోజు ఒకటి రేపు ఇస్తా అని చెప్పండి, ఈరోజు అప్పు ఇవ్వకండి, రేపు ఇస్తా అని చెప్పండి, అప్పు పుచ్చుకోకండి, ఈ రెండు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున ఒంటరి ప్రయాణం మంచిది కాదు. రాత్రిపూట ప్రయాణం గర్భిణిస్త్రీలకు ఇంకా ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే సముద్రం వైపు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సముద్ర ప్రాంతంలో గర్భిణిస్త్రీలకు వెళ్ళినప్పుడు కాస్త గర్భవిచ్ఛిత్తి జరిగే అవకాశం ఉంటుంది, చాలా ప్రమాదం. ఈ ఒక్క పొరపాటు మీరు చేశారో చాలా ప్రమాదాన్ని పొందుకుంటారు గర్భిణిస్త్రీలు. ఎటువంటి పొరపాటుని అంటే అమావాస్య ఎందు కానీ, పౌర్ణమి ఎందు కానీ, 1వ నెల నుంచి 9వ నెల వరకు గర్భిణిస్త్రీలు ఎట్టి పరిస్థితులలో మీరు సముద్ర తీరానికి వెళ్ళకూడదు, అసలు సముద్ర తీరం దగ్గర మీరు వెళ్ళకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం మీ యొక్క శిశువుకు కానీ, మీ శిశువుకి కానీ, మీకు కానీ కలిగే ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఈ అమావాస్య కొద్దిగా 40% అనుకూలతని, 60% నెగిటివ్ని కలిగిస్తుంది. మిగతా రాష్ట్రాల వారు వెళ్ళొచ్చు అంటే, ఏ రాష్ట్రాల వారు కూడా సముద్ర దగ్గర వెళ్ళకూడదు, ఏ రాశి వారు కూడా ఒంటరి ప్రయాణం చేయకూడదు, ఏ రాశి వారు మద్యపాన సేవన చేయకూడదు. ఏదైనా కాస్త జాగ్రత్త ఉండిపోయింది, ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాల వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి.
మేషం, కర్కాటకం, సింహరాశి వారికి. సింహరాశిలో రెండు గ్రహాలు, కర్కాటకంలో మూడు గ్రహాలు ఉన్నాయి, అలాగే మేషంలో రెండు గ్రహాలు ఉన్నాయి కాబట్టి వృత్తిలో కూడా ఇబ్బంది, అంటే పై అధికారి ఒత్తిడి కూడా ఉంటుంది. కనుక కాస్త ఎమరపాటుగా ఉండండి, మీ శక్తిని మీరు ఎక్కువగా నమ్ముకోండి, భగవంతుని ఆరాధన చేయండి. తప్పకుండా మీరు ప్రాణాయామం, అలాగే ఒకటే పూట భోజనం, అంటే మధ్యాహ్నం పూట భోజనం, ఉదయం కాస్త రాత్రి కాస్త అల్పాహారం చేసి ఉండడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ అమావాస్య దీక్ష కూడా మంచి శుభాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులకి కాళ్ళు కడిగి నమస్కారం చేయండి. తప్పకుండా మీకు అభివృద్ధి ఉంటుంది, అనుకూలమైన దాంపత్య జీవనం ఉంటుంది, శుభకరమైనటువంటి వస్తువాహన సమృద్ధి కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఈ రోజున ఈ అమావాస్య రోజున బుధవారం రోజున బయటికి వెళ్ళకూడదు, అనవసరంగా పార్టీ లాంటివి చేసుకొని ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. విద్యార్థిని విద్యార్థులు కూడా కాస్త ఎమరపాటుగా ఉండండి, ఎందుకంటే చతుర్థ స్థానాధి శుక్రుడే కదా. అంటే ఇప్పుడు కర్కాటక లగ్నానికి చతుర్థ స్థానాధి శుక్రుడే విద్యాకారకుడు, ఆ శుక్రుడే మీకు కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఎంబీఏ లాంటి పరీక్ష ఉన్నటువంటి వ్యక్తులు కానీ లా పరీక్ష రాస్తున్న వ్యక్తులు కానీ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే సైన్స్ చదువుకున్న విద్యార్థులు మరియు మెడికల్ సంబంధించిన విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మనకి ఈ రోజున ఉన్నటువంటి ఈ యొక్క అమావాస్య అనేది కొన్ని పరిహారాలు కూడా చెప్తాను మీకు నేను. ఒక నల్ల వస్త్రంలో ఒక అరకిలో రాళ్ళుప్పు, అంటే గళ్ళుప్పు అంటారు దాన్ని, ఒక నల్ల వస్త్రంలో రాళ్ళుప్పు కట్టేసి మరియు ఒక కందులు ఎర్ర వస్త్రంలో కట్టి మరియు బియ్యం ఒక వస్త్రంలో తెల్ల వస్త్రంలో బియ్యం కట్టి, ఎర్ర వస్త్రంలో కందులు, నల్ల వస్త్రంలో ఉప్పు, అలాగే తెల్ల వస్త్రంలో బియ్యం మూటగా కట్టి కాసింది 100 గ్రాములైనా సరే కట్టి ఆ యొక్క అమావాస్య రోజున మన ఇంట్లో పెట్టండి. దేవుడి గదిలో కానీ లేదా డోర్ వెనకాల కానీ లేదా వెనక సింహద్వారం వెనక బ్యాక్ డోర్ ద్వారా కానీ ఎక్కడైనా సరే అక్కడ పెట్టండి. అంటే ఇంటి వెనక సింహద్వారం దగ్గర కానీ లేదా ముందు సింహద్వారం కానీ ఇంటి దేవుడి గదిలో కానీ ఎక్కడైనా సరే ఆ మూడు మూటల్ని ఒకవైపున పెట్టేసేయండి. ఆ రోజు ఉంచండి అంతే, అమావాస్య రోజు మొత్తం ఈ మూడు మూటల్ని అలా ఉంచేసేయండి. దానికి ఎటువంటి పూజలు అక్కర్లేదు. ఆ మూడు మూటల్ని ఉంచేసి మర్నాడు పొద్దున్నే కాలువల్లో కానీ లేదా చెట్లు పొదల్లో కానీ వేసేయండి. చెట్ల పొదల్లో వేసినా సరే, నదిలో వేసినా సరే, నదిలో వేయాలంటే పారే నదిలో మాత్రం వేయాలి. మరి భాగ్యనగరం లాంటి వాటిల్లో మరి కొంతమంది వాళ్ళకి పారే నది ఉండదు కదా, కాబట్టి అలాంటి వాళ్ళు మీరు ఈ యొక్క చెట్లల్లో అంటే గుబురుగున్న చెట్లలో వేయండి. మాను అంటే మాను అంటే లావటి చెట్టు ఉండగా మర్రి చెట్టు లాంటిది, ఇంట్లో పెద్ద చెట్లు మాను పెద్దగా ఉన్న చెట్లు వేస్తే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. అందుకనే 50 గ్రాములు 100 గ్రాములు మాత్రమే కట్టండి, కిలోలు కిలోలు కట్టక్కర్లేదు. మరి కడితే ఏమవుతుంది అంటే గ్రహపీడా పరిహారం జరుగుతుంది, శత్రునాశనం కలుగుతుంది, జన వశీకరణ శక్తి కలుగుతుంది, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పారదోలినట్టు అవుతుంది. అంటే అమావాస్య రోజు ఎప్పుడు పెట్టాలి, అమావాస్య రోజు ఉదయం, అంటే మీరు 16వ తేదీ ఉదయం 6 గంటలకి ఇది పెట్టండి. మరునాడు ఉదయం మీరు ఇల్లు చిల్లుతారు, ఇల్లు చిమ్ముతారు కదా, ఊడుస్తారు కదా, ఊడిచిన దాంతోపాటుగానే మీరు ఆ యొక్క తీసుకెళ్ళి పెట్టండి. మరి వస్త్రాలు ఏం చేయాలండి, వస్త్రాలు హాయి కట్టేసి డస్ట్బిన్లో వేసేయండి, ఇబ్బంది లేదు. చిన్న వస్త్రం చాలు, పెద్ద పెద్ద వస్త్రాలు అక్కర్లేదు, చిన్న వస్త్ర ముక్కలు కట్టేయండి. కాసిన 50 గ్రాములు కట్టినా పర్వాలేదు. అది కట్టేసిన వల్ల ఈ చంద్రుని వల్ల మనకి మానసిక చాంచల్య పీడ పరిహారం, ఉప్పు వల్ల శత్రునాశనం జన వశీకరణం, అలాగే మీరు బియ్యము కందుల వల్ల రోగనాశనం, కందుల వల్ల రోగనాశనం, చంద్రుడి వల్ల మన పీడా పరిహారం, ఉప్పు వల్ల జన వశీకరణం, ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ మూడు మూటల్ని కట్టేసి మీరు మర్నాడు పడేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇది చేసి చూడండి. దీనివల్ల మీకు మూఢనమ్మక తర్వాత మీకు మంచి అయిందనుకో 100 మందికి ప్రచారం చేయండి. మంచి అవ్వలేదు, దీనివల్ల నాకేం ప్రయోజనం లేదండి, నాకే కామెంట్ చేయండి, దీనివల్ల నాకేం జరగలేదండి, నో ప్రాబ్లం. మరి ఈ యొక్క పరిహార సంబంధమైన విషయం మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మినిమం 45 రోజుల నుంచి 60 రోజులు పట్టవచ్చు. కాబట్టి అలా మీరు ప్రయత్నం చేస్తే మనకు అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇటువంటి అమావాస్య ఎప్పటికీ మనం ఏదైనా ప్రయోగం చేయాలి, ఒక ప్రయోజనం పొందాలంటే ఏదైనా ప్రయోగం చేస్తూ ఉండాలి. ఆ ప్రయోగం చేస్తున్న మనకి మంచి అయితే 10 మందికి ఆ మంచి విషయాన్ని పంచండి. అవ్వలేదు, ఇది దీనివల్ల ప్రయోజనం కలగలేదని మొహమాటలు లేకుండా చెప్పండి. అప్పుడే మన ధార్మికమైనటువంటి విషయాలు బయటికి వస్తాయి. లేదా ఇలాంటివన్నీ కూడా మూఢనమ్మకాలని గ్రామసింహాలు మొరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలుసుకొని మనం భగవంతుని ఆరాధన చేస్తూ, భగవద్గీత పారాయణ చేస్తూ, మీకు నచ్చినటువంటి ఇష్టదైవన ప్రార్థన చేస్తూ ఆనందమయ జీవనాన్ని గడపాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని చేస్తారని ఆశిస్తూ, ప్రేమతో మీ కిరణ్ శర్మ. లోకా సమస్త సుఖినో భవంతు.